ఎస్, ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఎవ్రీ మ్యాచ్ లో హాఫ్ సెంచరీస్ చేస్తూ వచ్చారు, బట్ నిన్న అది కొంచెం మిస్ అయింది. నిన్న పర్ఫార్మెన్స్ కొంచెం లో అని చెప్పొచ్చు. అంటే ఓపెనర్స్ తర్వాత మన బ్యాటింగ్ లైన్ అయితే అంత బాగాలేదని చెప్పొచ్చు. ఒకవేళ ఓపెనర్స్ తర్వాత వచ్చిన 3, 4, 5, 6 వాళ్ళు కూడా బాగా ఆడుంటే వి షుడ్ హావ్ డూ 350-360 స్కోర్ చేసేవాళ్ళం. అవునండి, నిన్న ఒక 20 రన్స్ షార్ట్ అనిపించింది, ఎందుకంటే లాస్ట్ లో మొమెంటం లాస్ అయింది. ఎప్పుడైతే ముస్తఫిజుర్ రెహమాన్ వీళ్ళ ఫస్ట్ వికెట్స్ పడ్డాక బ్యాటింగ్ ఆర్డర్లో, అప్పుడు కోహ్లీ వికెట్ ప్లస్ పాండ్యా వికెట్ తీసినాడు, ధోని వికెట్ తీసినాడు, ప్లస్ కార్తిక్ వికెట్ తీసినాడు. అక్కడ చాలా ఎఫెక్ట్, అంటే ఎక్సలెంట్ బౌలింగ్ వేసినాడు నిన్న. అంటే టాప్ ఆర్డర్ ఇంత ఇంపార్టెంట్ వికెట్స్ తీసినాడు అంటే ఇంకా మీరు డెఫినెట్లీ స్కోర్ ఒక 20-30 రన్స్ తగ్గిపోయింది. ఫస్ట్ టైం పాండ్యా ఇలా అవుట్ అవ్వడం, అది జీరో మీద అవుట్ అయినట్టు 1-2 బాల్స్ లో అంటే అది అన్లక్కీ అనుకోండి. కానీ ఒక 20-30 చేసి మంచి, అంటే ఐ సెట్ అయినాక అవుట్ అయితే కొంచెం మనం బాధపడవచ్చు, కానీ పర్లేదు, ఒక కంటిన్యూస్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు కాబట్టి ఏదో ఒక మ్యాచ్ లో ఉంటుంది అట్లా. ఎస్, నిన్న మ్యాచ్ లో ఒక క్రికెటర్ 6 కొట్టగానే వెంటనే ఆ వికెట్ తీసాడు భువి, అండ్ వాట్ ఏ కంబ్యాక్ అని చెప్పొచ్చు. 6 ఇవ్వగానే ఎస్ వి డిడ్ అని చెప్పి వెంటనే వికెట్ తీసాడు. ఎస్ ఎస్, వాళ్ళ క్యాప్టెన్ ముర్తుజా వికెట్ అది. అయితే అదే నేను ఇంతకు ముందు అన్నట్టు, అతనుకు ఫార్చునేట్లీ అతను 6 కొట్టి నెక్స్ట్ బాల్ అవుట్ అయినందుకు స్కోర్ ఎక్కువ అవ్వలేదు కాలేదు. లేకపోతే ఏదైతే హిట్టింగ్ ఫామ్ లో ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు 55-66 ఉన్నాయి. అతను అతను ఈజ్ అ 6 హిట్టింగ్ స్పెషలిస్ట్ అతను బంగ్లాదేశ్ కి. అయితే వికెట్ దొరికినందుకు ఇట్ సేఫ్ అయిపోయినాం. సో వి హాడ్ ఎ కాలర్, yes, ప్రసాద్ ఫ్రమ్ సంగారెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్. నమస్తే శుభ సార్. ఆ హలో ప్రసాద్, చెప్పండి సార్. 36 వరకు కొడతారు అనుకుని కొట్టలేదు సార్ మన వాళ్ళు. అవునండి, అంటే కరెక్ట్ ప్లాట్ఫామ్ సెట్ అయి ఉండే నిన్న, మంచిగా 350 అబౌవ్ చేసే ప్లాట్ఫామ్ ఉండే. కానీ ముస్తఫిజుర్ రెహమాన్ ఎక్సలెంట్ బౌలింగ్, 5 వికెట్స్, అది కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తీసుకున్నాడు. ధోనిని అవుట్ చేసినాడు, కోహ్లీని అవుట్ చేసినాడు, పాండ్యాని అవుట్ చేసినాడు, అక్కడ మనకు దెబ్బ తింటుంది. అవునవును, 350 అంటే కంఫర్టబుల్ ఉంటుండే. అంటే నిన్న 26 రన్స్ అతను స్కోర్ చేయడం కూడా ప్రతి బాల్ అంటే 100 స్ట్రైక్ రేటే ఉంది అతనిది. అయితే నిన్న కొంచెము రాహుల్ కొద్దిగా స్లో ఆడినందుకు రన్ రేట్ పికప్ చేయడానికి విరాట్ కోహ్లీ ఆ షాట్ ఆడినాడు, లేకపోతే యూజువలీ అతను అంత త్వరగా లిఫ్ట్ చేసి ఆడాడు. ఇంగ్లాండ్ మంచి ఫామ్ లో ఉందండి, లాస్ట్ మ్యాచ్ మీరు చూసినారు కదా, మంచి మొమెంటం బిల్డ్ అయి ఉంది. అండ్ అందరు బ్యాట్స్మెన్ ఈవెన్ స్టోక్స్ దాకా బట్లర్ వరకు కూడా వాళ్ళకు మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ ఈరోజు న్యూజిలాండ్ పైన కొంచెం భారీగానే పడుతుంది.